హే ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ స్పెషల్ స్పైసీ అరోమాటిక్ పుదీనా పులావ్. స్పెషల్ ఒకేషన్స్ కి వీకెండ్స్ లో ఈ ఒక్కటి చేసుకుని మంచి చిల్డ్ రైతాతో కాంబినేషన్ అయితే తిరుగుండదు. ఈవెన్ లంచ్ బాక్సెస్ కూడా చాలా పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి కరిగించుకున్నాక 1 బేలీఫ్, 1 ఇంచ్ సిన్నమన్, 4 యాలకులు, 5-6 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకోండి. అప్పుడు 1 ఉల్లిపాయ చీలికలు వేసి మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి. ఇవి 30% వేగాక అప్పుడు 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసి ఆనియన్స్ పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. అప్పుడు సాల్ట్, విస్మై ఫుడ్ స్పెషల్ గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడు 50 గ్రాముల పుదీనని నీళ్లతో మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేపుకోండి. నూనె పైకి తేలాక 1 పిడికెడు పుదీనా ఆకులు వేసి ఓసారి టాస్ చేసుకోండి. ఇప్పుడు 100 గ్రాముల బాస్మతి రైస్ని కుక్ చేసిన రైస్ని వేసుకొని బాగా టాస్ చేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు. మీకు కాస్త పులుపు కావాలనుకుంటే ఇప్పుడే ఈ స్టేజ్లోనే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఇందులో కారం మాత్రం యాడ్ చేయకండి, కలర్ చేంజ్ అవ్వడంతో పాటు టేస్ట్ కూడా మారిపోతుంది. ఈ పులావ్లో మన కారం అంతా పచ్చిమిర్చితోనే వస్తుంది. రైస్ని అంతా బాగా టాస్ చేసుకున్నాక ఆఖరిన కొద్దిగా పుదీనా తరుగు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్ వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్ అక్కడక్కడ తగులుతుంటే పంటికి భలే ఉంటుంది టేస్ట్, ట్రై చేసి చూడండి. దాట్స్ ఇట్, పుదీనా పులావ్ రెడీ. దీంతో మంచి క్యూకంబర్ రైతా సూపర్గా ఉంటుంది. ఛానల్లో ది బెస్ట్ క్యూకంబర్ రైతా ఉంది, దానికోసం ఛానల్ విజిట్ చేయండి, లేదంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. మీకు నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.